मुख्यमंत्री केसीआर गारु प्रधानंगा चेसिनटुवंटि व्याख्यलु एंटि अंटे ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుక్కల్లాగా మరుగుతున్నారు వారిని తీసుకొచ్చి నయానో భయానో తీసుకొచ్చి మన దాంట్లో పడేసుకుంటే వాళ్ళు పిల్లిలా నక్కి మన దగ్గర ఉండటం అనేది జరుగుతది ఇదే రాజకీయం బాబు నీకు అర్థమైతలేదని పల్ల రాజేశ్వర రెడ్డికి చెప్పటం అనేది జరిగిందనేటువంటి విషయాన్ని పల్ల రాజేశ్వర రెడ్డి స్వయాన ఒక సభలో తమ ఊరికి వచ్చినప్పుడు వెల్లడించడం అనేది జరిగింది అంటే ఇక్కడ ఏం చేసిల్లంటే ఈ మనకు 2018 ఎలక్షన్ తర్వాత 12 మంది కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల బర్రెల కొనుగోలు చేయడం అనేది జరిగింది అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొనుగోలుకు పోనటువంటి వ్యక్తి ప్రస్తుతం ఉన్నటువంటి భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య గారు చెప్పినటువంటి విషయాన్ని మనకి ఇక్కడ దిశ పేపర్లో ఒక కథనంగా చూడటం అనేది జరుగుతుంది ఒకసారి చూద్దాం ఏంటిదంటే కేసీఆర్ నన్ను కొనడానికి ప్రయత్నించారు భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య వ్యాఖ్యలు ఏంటిదట ముఖ్యమంత్రి కేసీఆర్ తనను కొనేందుకు ప్రయత్నించారని భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఆరోపించారు బీఆర్ఎస్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలు చేరిన విషయంపై స్పందించాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ లో జాయిన్ అయిన వారు కేసీఆర్ కు అమ్ముడుపోయారని ఆరోపించారు నన్ను కొనేందుకు ప్రయత్నించారని కానీ భద్రాచలం ప్రజలకు ఇచ్చిన మాటకు సిద్ధాంతాలకు కట్టుబడి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు భద్రాచలానికి ఇచ్చిన హామీల్లో కేసీఆర్ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు కరకట్ట పొడిగించడానికి అరకొర నిధులు కేటాయించి శంకుస్థాపన చేయడానికి కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఈ నియోజకవర్గానికి వస్తున్నాడని ప్రశ్నించారు సమావేశంలో మిగతా సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం అనేది జరిగింది చెప్పాం కదా ఇందాకనే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి వందల కోట్ల రూపాయలతోటి బేరసారాలు కుదిర్చి వాళ్ళను మొత్తానికి కాంగ్రెస్ సిఎల్పీనే దాంట్లో విలీనం చేసేటువంటి ప్రయత్నం రాజ్యాంగానికి సంబంధించి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేసినటువంటి అంటే కేసీఆర్ గారి యొక్క నియంత్రణ పోకడ విధానాలు ఏంటి అయితే ప్రతిపక్షం అనేదే ఉండొద్దు ప్రతిపక్షం అనేదే ప్రశ్నించే వాళ్ళు అనేవాళ్ళే ఉండొద్దు అనేటువంటి ఆయనకున్నటువంటి ఆ నియంతృత్వ ధోరణి ఏదైతే ఉందో ఇవాళ ఏ ప్రతిపక్షం అయితే ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంలో ఎమ్మెల్యేలు కొనుగోలు చేయటం అనేది జరిగిందో ఇవాళ అదే ప్రతిపక్షం ప్రజల యొక్క మన్ననలు పొందుతూ రేపు భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి కూడా ప్రయత్నాలు చేయటం అనేది జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారు మర్చిపోవటం అనేది జరగద్దు ఎందుకంటే అందరూ కొనుగోలు అందరూ గొర్రెల్లా బర్రెల్లా కొంటే కొనడానికి పోవడానికి ఉండరు కదా ఇక్కడ నిజాయితీతో పాపం పోడెం వీరయ్య గారు నిజాయితీతో నిబద్ధతతో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి తన దగ్గరికి సంచల మూటలతోటి రూపాల కట్టలతోటి వచ్చినటువంటి ఆ యొక్క బేరాన్ని తిరస్కరించడం అనేది జరిగింది అనేటువంటి విషయాన్ని తానే స్పష్టంగా తెలియపరచడం అనేది జరుగుతున్నది మీడియా మిత్రుల ద్వారా అంటే ఇక్కడ తెలంగాణలో ఏంటిదంటే నన్ను ప్రశ్నించేవారు అధికార పార్టీని ప్రశ్నించేవారే ఉండొద్దు అనేటువంటిది ఏదైతే ఉందో అదే ఇవాళ ఆయనకు తలకొరిమి సంబంధించినటువంటి సమస్యగా ఏర్పడటం అనేది జరిగింది ఏది ఏమైనప్పటికీ రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి ఆ యొక్క మేనిఫెస్టో విషయాలు కానివ్వండి లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఈ దశాబ్ద కాలం చేసినటువంటి ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అరాచకాలు ఏవైతే ఉన్నాయో మరోసారి ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి మాత్రం తెలంగాణలో లేదు అనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారు అర్థం చేసుకోవటం అనేది జరగాలి.